ఫ్రెండ్స్, మీకు ఇందాక చెప్పాను కదా బోస్ కంపెనీ యాంగిల్ గ్రైండర్ మిషన్ అన్బాక్సింగ్ అని చెప్పి ఇదే అది. ఫస్ట్ అయితే మనం థాడ్ కట్టేసి ప్యాక్ చేసి ఇచ్చాడు షాప్ వాడు. అదైతే మన థాడ్ అయితే ఫస్ట్ తీసేద్దాం. నేనైతే థాడ్ అయితే తీసేస్తున్నాను, మీరు చూడొచ్చు. థాడ్ అయితే కొంచెం టైట్గా ఉంది, రావడానికి ఇబ్బంది పడుతుంది. థాడ్ అయితే ముడి అయితే వేయట్లేదు, కొంచెం టైట్గా కట్టేసి ఇచ్చాడు. అందుకనేసి అది మామూలుగా చేతితోనే తీస్తున్నాను సైడ్ నుంచి. థాడ్ అయితే వచ్చేసింది, చూడొచ్చు మీరు. ఇప్పుడైతే టేప్ ప్లాస్టర్ వేసేసి సీల్ చేసేసి ఇచ్చాడు. ఆ ప్లాస్టర్ అనేది తీసేద్దాం సీలు. ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఆ సీల్ అయితే తీసేస్తున్నాను, చేత్తోనే వచ్చేస్తుంది అది ప్లాస్టర్. ఆ ప్లాస్టర్ అయితే వచ్చేసింది కదా, ఇంకా సైడ్న కూడా ఒక ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ పైన ఒక యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది, అది గ్రైండింగ్ వీల్ అన్నమాట. గ్రైండింగ్ వీలు, ఇదే కూడా నేను తీసేది బ్లాక్ కలర్ కటింగ్ వీలు. ఆ రెండు అయితే షాప్ వాడు కంపెనీ వాడు ఇవ్వలేదు, అది నేను కొనేసి ఆ బాక్స్లో పెట్టేశాను. వారంటీ ర్యాంచ్లో ఇక్కడ బుక్ మెషిన్ బయటకు తీస్తారు కదా వాళ్ళు సీరియల్ నెంబర్ కోసం, అలాంటప్పుడు అది మెషిన్ బయటకు తీసినప్పుడు నేను ఆ గ్రైండింగ్ వీలు కటింగ్ వీలు కొనేసి లోపల పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాకింగ్ యాక్సెసరీస్ ప్యాకెట్లో వచ్చేసి ఒక స్పానర్ ఇచ్చాడు, ఒక సైడ్ హ్యాండిల్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా రెండు నట్స్ అయితే ఇచ్చాడు, రెండు నట్లు అయితే ఇచ్చాడు. కింద క్లాంప్ ఒకటి, పై నట్ ఒకటి ఇచ్చాడు, రెండు అనమాట. ఆ రెండు సైడ్కి పెట్టేద్దాం. నెక్స్ట్ సైడ్ గార్డ్ అయితే ఇచ్చాడు, ప్రొటెక్షన్ గార్డు. ఇది గార్డ్ అనమాట, మన ముఖం పైకి స్పార్క్స్ రాకుండా, అంటే కటింగ్ చేసినప్పుడు గ్రైండింగ్ చేసినప్పుడు గట్టా మెటల్ పీసెస్ తులుతాయి కదా మన ముఖం పైకి రాకుండా. మిషన్ అయితే ఇదనమాట, కొంచెం హెవీగానే ఉంది బరువుగా. మిషన్ స్విచ్ అయితే పుష్ బటను, బాగుంటుంది మిషన్ స్విచ్ అయితే కొంచెం స్మూత్గానే ఉంది ఫ్రెండ్స్. మిషన్ సైడ్ వ్యూ యాంగిల్ అయితే ఇది, మీరు చూడొచ్చు. మిషన్ ఫోర్ సైడ్స్ ఫోటో తీసి అయితే నేను పెడుతున్నాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మన ఛానల్ మరింత సపోర్ట్ ఛానల్ చేయగలరని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.